ఈరోజు రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది నడుస్తున్నారు ఇంతమంది చూడ్డానికని వచ్చారు కారణం రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పథకాలు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాయి కాబట్టి ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్నా ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడెవరు రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలు డాక్టర్లు చదవాలి ఎంటెక్లు బీటెక్లు ఎంసీఏలు చదవాలి అది కూడా పైసా ఖర్చు లేకుండానే చదవాలి అప్పుడే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయి అని ఆలోచన చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టిన నాయకుడెవరు రాజశేఖర రెడ్డి గారు జబ్బు వస్తే ఇంటిల్ల పాది అప్పుల పాలైపోతుంది కదా అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ఆలోచన చేసి ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా ఇప్పుడు ఏదీ లేదు అన్ని పథకాలు వెనకకే పోయినాయి ఇప్పుడుందా ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడుందా ఆరోగ్యశ్రీ ఇప్పుడుందా రైతును ఆదుకొనడం ఇప్పుడుందా మహిళలకు భరోసా రాజశేఖర రెడ్డి గారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని పావుల వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన రోజులు కదా అవి రాజశేఖర రెడ్డి గారు కదా అసలు పేదవాడు ఫోన్ చేస్తే ఎవరు ఆలోచన చేశాడు ఇరవై నిమిషాలు అంబులెన్స్ రావాలి వన్ నాట్ ఎయిట్ రావాలి అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా రాజశేఖర రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ప్రవేశపెట్టారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో మన దేశంలోనే ఏ నాయకుడు కట్టనని ఇల్లులు నలభై ఆరు లక్షల పేదలకు ఇల్లులు కట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇలా ఒకటి కాదు రెండు కాదు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు అలా గదా ఒక నాయకుడు ఉండాలి అలాగదా ఒక నాయకుడు ఆలోచన చేయాలి అలాగదా ఒక నాయకుడు పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక్కసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారికి ఓట్లేసి గెలిపించారు మరి కేసీఆర్ గారు ఏం చేసిండు మీ గ్రామానికి ఏం చేసిండు మీ ఏం చేసిండు మీ ఏం చేసిండు ఒక్క రకంగానైనా బాగుపడ్డారా అన్నీ మోసపు మాటలే కదా అన్ని ఉత్తి మాటలే కదా రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండన్న అంతే చెప్తా అది కూడా చెప్తా ఎట్లా ఇస్తున్నాడో చెప్తా రైతు బంధు చేస్తారన్న రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండన్న మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చిండా తల్లి వడ్డీ మీరు కడుతున్నారా సారు కడుతున్నాడా మీరే కడుతున్నారు అది పూర్తి వడ్డీ మీరే కడుతున్నారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు సీబీఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడు ఉందా బిడ్డలకు ఇంటిగా ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడే పోనీ అదైనా ఇస్తున్నాడా అల్లుడు వస్తే ఎడబండాలే అన్నాడు కదా మీకే ఇల్లు లేదు వాళ్ళ అల్లుడికి వచ్చింది ఇల్లు ఏమా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు ఇచ్చిండ ఒక్కరికైనా ఇచ్చిండా మూడెకరాల భూము అన్నాడు ఇచ్చిండా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్లకే పెన్షన్లు అన్నాడు అదైనా ఇచ్చిండా ఉచితంగానే ఎరువులు ఇస్తారన్నాడు ఇచ్చిండా మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారన్నాడు ఇచ్చిండా అసలు కేసీఆర్ గారు జన్మకి ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా అన్నీ ఉత్త మాటలే కదా అన్నీ మోసపు మాటలే కదా ఏ మాట అయినా ఏ పథకమైనా ఏ వాగ్దారమైనా ఎన్నికల కోసమే మీ ఓట్ల కోసమే ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ ఒక్కసారైనా ఒక్క హామీ అయినా నిలబెట్టుకుంటాడా కేసీఆర్ సారు మీరే చూస్తున్నారు కదా ఇక్కడ జైపూర్ ప్లాంట్ ఉంది పక్కనే జైపూర్ ప్లాంట్ ఉంది కేసీఆర్ గారు కట్టిన పవర్ ప్లాంట్ పూర్తిగా ఎవరిదైనా ఇది ప్రభుత్వానిదేనా పూర్తిగా ప్రభుత్వానిదేనా మరి ప్రభుత్వానిది అంటే ఎవరిదన్నా ప్రజలది కదా ప్రజలదే కదా ప్రభుత్వానిది అంటే ఎవరిదన్నా ఏ భూములు ఇస్తే కట్టారు దీని మీ భూములు ఇస్తేనే కట్టిండ్రు కదా ఎన్ని మాటలు చెప్పారప్పుడు కనీసం ఉద్యోగాలైనా ఇచ్చిండా చక్కగా ఎన్ని మాటలు చెప్పాడప్పుడు మీరు భూములు ఇవ్వండి అని చెప్పి ఆ భూములు కూడా తక్కువ ధరకే తీసుకొని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు సరిగ్గా ఒక్క ఒక్క పర్మనెంట్ ఉద్యోగమైనా అయినా ఇచ్చిండ్రా అంటే ఏ ఉద్యోగాలు అయితే ముప్పై నలభై వేల జీతాలు రావాల్సిందో మిగతా పవర్ ప్లాంట్లలో నలభై వేలిచ్చే జీతాలకు ఆ పనిని మొత్తం వీళ్ళు అవుట్సోర్సింగ్ కింద వీళ్ళు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలకే చేయించుకుంటున్నారే మరి ప్రభుత్వ రంగం అంటున్నారే మరి ప్రభుత్వమే ప్రజల శ్రమల దోపిడీ చేస్తే ఇంకా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ఇది ఒకవేళ ప్రైవేట్ రంగ సంస్థ అయితే అమ్మ మమ్మల్ని దోచుకుంటున్నారు ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది అని ఆయన అనొచ్చు కదా ఎవరిదిది ప్రభుత్వానిదే కదా ప్రభుత్వం జోక్యం చేసుకోలేదా ప్రభుత్వంది అయినప్పుడు ప్రజలది అయినప్పుడు ఆ ప్రజలకు మాట చెప్పి పర్మనెంట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఉద్యోగాలు ఇవ్వకుండా బయట వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు అంటే ఇక ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర పోవడం లేదా కేసీఆర్ సార్ అసలు ప్రజల కోసం పనిచేస్తున్నాడా కేసీఆర్ సారు ఎవరికైనా ఒక్క వర్గానికైనా మేలు చేసిండా కేసీఆర్ సార్ మీ గ్రామాలలో మీ బతుకులు ఎలా బతుకుతున్నారని చూస్తున్నారా భూములు ఇచ్చిన వాళ్ళు పదివేల రూపాయలకు పదివే పదైదు వేల రూపాయలకు పనిచేస్తున్నారు అంటే ఆ భూమి ఇచ్చిన వాడికి ఎంత బాధ ఉండాలి ఆ కుటుంబానికి ఎంత బాధ ఉండాలి ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉండాలి చేతులారా భూమి ఇచ్చి కూడా బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తా వస్తాయి అనుకుంటే కనీసం భూమి ఇచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వకపోతే కనీసం ముప్పై వేలు నలభై వేలు ఇచ్చే జీతమైనా రాకపోతే కేవలం పదివేలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఇక తల్లిదండ్రులకు ఎలాగుండాలి ఆలోచిస్తుందా ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వం గుండెలో అసలు ప్రభుత్వం ఛాతిలో గున్నది గుండెన బండన ఒక్క రకంగానైనా మేలు అన్న కాళేశ్వరం ప్రాజెక్టు పక్కనే ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు ముంపుకు ముంపుకు గురై ఎన్ని ఎకరాలలో నీళ్ళు వచ్చి ముంపుకు గురైతుంటే ఒక్క రోజైనా ఒక్క రూపాయనా నష్టపరిహారం ఇచ్చిందా కేసీఆర్ సారు తాగడానికి లేవు మీకు తాగడానికి నీళ్ళు లేవు ఇక్కడ నుంచి నీళ్లు తరలించుకుపోతున్నాడు కేసీఆర్ ఫామ్ హౌస్ వరకు పోతుంది నీళ్లు మీ నీళ్ళు దోపిడీ చేసి ఫామ్ హౌస్ వరకు తీసుకుపోతున్నారు మీకు కనీసం తాగడానికి నీళ్లు లేవు ఈ దిక్కుమాలిన కే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుడేమో కానీ ఆ కట్టడ కట్టిన దానికి ముంపుకు గురైన ప్రాంతాలలో ఆ రైతుల పాపం ప్రతి సంవత్సరము నీళ్ళు వస్తూనే ఉన్నాయి మా పంటలన్నా తీసుకోండి నష్టపరిహారం అన్న ఇవ్వండి అంటే అలాగూ ఇవ్వరు పోనీ పంట పోయింది మాకు ఆ నష్టపరిహారమైనా ఇవ్వండి అంటే అది కూడా ఇవ్వరు ఒక్క పైసా ఒక్క రకంగా కూడా మేలు చేయడు కేసీఆర్ సార్ అంటే ఒక రైతు బాగుపడకూడదు ఒక కుటుంబం బాగుపడకూడదు ఒక పేదవాడు బాగుపడకూడదు ఒక కేసీఆర్ గారు మాత్రమే బాగుపడాలి ఆయన కుటుంబం బాగుండాలి ఆయన బిడ్డలు బాగుండాలి ఆయన కొడుకు బాగుండాలి ఆయన ప్రభుత్వం బాగుండాలి ఆయన రాజకీయాలు అయినా చేసుకోవాలి ఇదేనా బంగారు తెలంగాణ సింగరేణి కార్మికులు ఉన్నారు ఏం చేశాడు కేసీఆర్ సారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల కోసము ముప్పై వేల మంది ఉద్యోగస్తులకు వాళ్ళ ఇంటి పట్టాలు ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కదా మరి కేసీఆర్ గారు ఏం చెప్పిండు అసలు వడ్డీ లేకుండానే లోన్లు పది లక్షల రూపాయలు ఇస్తానన్న నిలుగట్టుకోవడానికి అన్నాడు కదా అసలు ఉన్న వాళ్ళకు ఎన్ని సభలల్లో అయినా కా సింగరేణి ఎక్కడుంటే అక్కడ పోయిన ప్రతి చోటికి నేను వస్తాను నేను మీ పట్టాలకి నేనే మీ పట్టాలు ఇస్తాను నేనే వస్తాను అని చెప్పిన వాడు అత్తాపత్తా లేకుండా పోయాడే ఒక్కరికైనా పట్టాలు ఇచ్చిండా కేసీఆర్ సారు ఒక్కరికైనా బట్టలు ఇచ్చిండా అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతమంది ఉండే సింగరేణి కార్మికులు లక్ష పదహారు వేల మంది కార్మికులు ఉంటే ఇప్పుడు సింగరేణిలో ఎంతమంది ఉన్నారు నలభై నాలుగు వేల మంది ఉన్నారు మొత్తానికే నాశనం చేసిండు కదా కేసీఆర్ సార్ సింగరేణిని అసలు ఏం చెప్పాడు అసలు కాంట్రాక్ట్ ఉద్యోగాలే ఉండవు మొత్తం అందరినీ పర్మనెంట్ చేస్తానన్నా వాడిని ఒక్కడినైనా పర్మనెంట్ చేసిండా కేసీఆర్ సారు అసలు ఓపెన్ కాస్టే ఉండదు అన్నాడు కదా కేసీఆర్ సారు మొత్తం అండర్ గ్రౌండ్ మైనింగే చేస్తానన్నాడు కదా కేసీఆర్ సార్ మరి ఇక్కడే పక్కనే మరి ఇక్కడ పక్కన మళ్ళా ఒక ఓపెన్ కాస్ట్ ఓపెన్ చేసిండు కదా ఇక్కడే ఇక్కడే మళ్ళా ఓపెన్ చేసిండు కదా కేసీఆర్ సార్ ఏం చెప్పాలి మరి ఇచ్చి మాట ఇచ్చి కూడా మాట తప్పడం కాకుండా మళ్ళా చెయ్యను అని చెప్పిందాన్ని తెలంగాణను బొందలగడగా చేస్తున్నారు అని విమర్శించి మళ్ళా అదే ఓపెన్ కాస్ట్ మళ్ళా కేసీఆర్ గారు తెరిచిండు కదా ఒక్క రకంగానైనా ఒక్క మాట అయినా ఆ కేసీఆర్ సార్